నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామ ఆర్మీ జవాన్ జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మృతి ఘనంగా నివాళులు అర్పించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సిపి కార్తికేయ పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో అమరులైన వీర జవాన్లకు నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు ఇదొక నీచమైన చర్యగా విమర్శించిన ఆర్మూ బీజేపీ పట్టణ శాఖ నాయకులు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన జరిగే సమ్మెను విజయవంతం చేయాలని కోరిన కార్మిక సంఘాల జేఏసీ నాయకులు బాల్కొండ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించిన పూర పండుగ ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడు ఉప్పాల గోవర్ధన్ ఇంటి ఎదుట ప్రియురాలు ఔసుల మమత మహిళా సంఘాలతో ధర్నా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఇందల్వాయి మండలం గౌరారంలో అక్రమంగా ఇసుక తరలింపు నిరసనగా నాలుగు గ్రామాల ప్రజలు దర్పల్లి రహదారిపై రాస్తా రోకు వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామానికి చెందిన ఉగ్రవాదుల దాడులో అమరుడైన ర్యాడమే సగ్రోములో రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పోలీస్ కమిషనర్ కార్తికేయులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ వీర జవాన్ ర్యాడ మహేష్ చదువులో చురుకుగా ఉన్నా ఆయనకు ఇతర ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ దేశభక్తితో ఆర్మీలో చేరాడని ఎప్పుడు దేశం కోసం ఆలోచించేవాడని గ్రామస్తులు చెప్పినట్లు మంత్రి తెలిపారు. 26 ఏళ్ల చిన్న వయసులోనే భారతదేశాన్ని శత్రువుల నుండి రక్షించే బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాడని ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చడంలో తాను భాగస్వాముడు అయ్యారని అన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శత్రువులతో పోరాడి వీరమరణం పొందాడని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. సగౌరవంగా ఆయన అంతిమ యాత్ర నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, సిపి కార్తికేయ, ఆర్డీఓ శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దేశం కోసం ఆలోచించే వ్యక్తి అని చెప్పి పవన్పల్లి గ్రామస్తున్నారు చెప్తా ఉన్నారు. ఆయన ఇతర ఉద్యోగాలు కూడా ఎన్నో వచ్చే అవకాశాలు ఉన్నా దేశం మీద ప్రేమతో మరి ఆర్మీలో ఇండియన్ ఆర్మీలో చేరి ఇవాళ కాశ్మీర్ సరిహద్దుల్లో శత్రువుల దాడి నుంచి మన భరత మాతను మనను రక్షించే క్రమంలో తనను తాను అర్పించుకున్నారు. వారికి ఈ గడ్డ వేల్పూర్ మండలము కోన్పల్లి గ్రామం నిజామాబాద్ జిల్లా తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి అందరం కూడా వారికి ఆశ్రునయనాలతో నివాళులర్పిస్తూ ఉన్నాం. వారు ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి వారి తల్లిదండ్రులకు వారి సతీమణికి నా ప్రగాఢ సానుభూతిని నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తెలియజేస్తూ ఉన్నా. పాపం సంవత్సరంన్నర క్రితమే ఏం లేనిది మా అమ్మాయిని చూస్తే బాధగా ఉంది. ఆయన తిరిగి ఇవ్వలేకపోవచ్చు కానీ ఆయన త్యాగాన్ని వీళ్ళకట్టలేకపోవచ్చు కానీ వారి తల్లిదండ్రులకు వారి సతీమణికి రాష్ట్ర ప్రభుత్వం
मुख्यमंत्री केसीआर गारु पूर्ति अंदगा उंटारु आर्मी वारु इच्चिन समाचारं मेरकु रेपु 4 गंटल मध्यकालंलो हैदराबाद वस्तुंदनि चेप्तुन्नारु तप्पकुंडा वारिनि सगौरवंगा इक्कड तीसुकुरावडं जरुगुतुंदि वारि अंतिम यात्र कूडा అన్ని విధాల సగౌరవంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో భారత్ బలగాలపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో అమరులైన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లికి చెందిన ర్యాడ మహేష్, ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రవీణ్ కుమార్లను ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వారి చిత్రపటాలకు పూలమాల వేసి బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించి మౌనం పాటించారు. జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్, ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షులు జస్సు అనిల్లు మాట్లాడుతూ దేశం కోసం యువత సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనే సంకల్పంతో దేశ రక్షణ కోసం పాటుపడుతున్న వారిని పాకిస్తాన్ ఉగ్రవాదులు దొంగచాటున జరిపిన కాల్పుల్లో భారతదేశానికి చెందిన ముగ్గురు జవాన్లు అమరవీరులయ్యారని, వారు చేసిన త్యాగాలు జీవితాంతం చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు. భారత ప్రభుత్వం పాకిస్తాన్కు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా వక్రబుద్ధి మారడం లేదని, దీనికి భారత ప్రభుత్వం బదులు తీర్చుకుంటుందని వారు హెచ్చరించారు. నివాళులు అర్పించిన వారిలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాసరెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు కలిగొడ ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్, ఉపాధ్యక్షులు సాయినాథ్ రెడ్డి, శ్రీకాంత్ ప్రణయ్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ బార్డర్ లో అక్కడ ఉన్న సైనికులపై పాకిస్తాన్ తీవ్రవాదులు దాడి చేసి 4 జవాన్లను హతమార్చడం చాలా విచారకరం. ఆ 4 మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు, తెలంగాణ ప్రాంతం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లికి చెందిన త్యాగ మహేష్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ గారు అక్కడ ఆ యొక్క తీవ్రవాద చేతిలో హతమవడం చాలా విచారకరంగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఈరోజు వారిని శ్రద్ధాంజలి ఘటిస్తూ మౌనం పఠించడం జరిగింది. వెనుకబడిన కుటుంబానికి చెందిన వ్యక్తి ఆర్మీలో చేరి దేశానికి ఏదైనా సేవ చేయాలనే ఆ తలంపుతో వారు ఆర్మీలో చేరడం జరిగింది. 2 కిందే పెళ్ళైన మహేష్ గారు ఈ యొక్క తీవ్రవాది చేతిలో హతమార్చడం విచారకరంగా భావిస్తూ పాకిస్తాన్ కప్పింపు చర్యలు, పాకిస్తాన్ దూకుడు చర్యలు ఎన్ని చేసినా కూడా వారికి బుద్ధి వచ్చినా కూడా మన సైనికులపై కాల్పులు జరపడం చాలా శోచనీయంగా భావిస్తూ ఆ బార్డర్లో ఈరోజు తమ ప్రాణాలను లెక్క చేయకుండా ఉండి వాళ్ళ ప్రాణాలను అర్పిస్తున్నారంటే ఈరోజు వాళ్ళ త్యాగాలు వెలగట్టలేని అందరం కూడా వీర జవాన్ల త్యాగాలకు మనం ఒకసారి శిరస్సు వచ్చి నమస్కరించాలి, వాళ్ళ పాదాలకు నమస్కరించాలి, వాళ్ళ కుటుంబాలకు ముఖ్యంగా ఒక ఆదర్శవంతమైన కుటుంబంలో వాళ్ళు విజయ్ ఈరోజు భారతదేశ ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తూ ఈరోజు వీరవరం పొందిరు. ఈ యొక్క పాకిస్తాన్ కదుపు చర్యలను ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మొన్న రాష్ట్ర ప్రభుత్వం అమరుజమాన విజయాల గౌరవ చెందిన వ్యక్తికి 5 ఇచ్చిందో ఈ కుటుంబాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ యువకులు ఏదైతే వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ కుటుంబానికి భద్రత ఉండాలో, ఏదైతే వాళ్ళు మిలిటరీకి పోతే వాళ్ళ ప్రాణాలు నష్టం జరిగినామని కుటుంబంకు భద్రత ఉండాలి కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం వారికి నష్టపరిహారం కింద డబ్బులు ఇవ్వాలని సందర్భంగా విజ్ఞప్తి. సైనికులపై విరుచుకబడినటువంటి పాకిస్తాన్ ముష్కరులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, దాని కారణంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇద్దరు జవాన్లు
మన దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి ఒక ముగ్గురు జవాన్లు మొత్తం ఐదుగురు జవాన్లు నిన్న ఈ భారతమాత యొక్క పాదాలకు పుష్పాలు రాలిపోవడం జరిగింది। ఈ యొక్క సైనికులందరికీ కూడా అమరులైనటువంటి సైనికులందరికీ కూడా భారత జనతా పార్టీ ఆరు పట్టణ శాఖ తరఫున ఈ రోజు అంబేద్కర్ చౌరస్తాలో వారి ఘనంగా పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది। వారి కుటుంబాలకు ఆ భగవంతుడు అన్ని రకాలుగా ఆదుకోవాలని అదే విధంగా ప్రభుత్వం కూడా ఈ యొక్క కుటుంబాలను ఆదుకొని అన్ని రకాలుగా సహకరించాలని చెప్పి భారత జనతా పార్టీ అనుకున్న సంగ ఈ సందర్భంగా కోరుతాం। కాశ్మీర్లో దీపావళి చేతిలో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కోమన్పల్లి గ్రామానికి చెందినటువంటి మహేష్ కుమార్ గారు వీర మరణం పొందినారు। వారికి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ తరపున వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం। బాల్కొండ మండల కేంద్రంలో నేడు గణంగా ఊర పండుగ గ్రామాభివృద్ధి కమిటీ నేతృత్వంలో నిర్వహించారు। బాల్కొండ మండల కేంద్రంలో నేడు గణంగా ఊర పండుగ గ్రామాభివృద్ధి కమిటీ కుమ్మర గంగాధర్ నేతృత్వంలో నిర్వహించారు। అతి ప్రాచీన సాంప్రదాయ పండుగలలో తెలంగాణ పల్లె ప్రాంతాల్లో ఊర పండుగకు ప్రత్యేక స్థానం ఉంది। గ్రామంలో ప్రజలు పాడి పంటలు పశువులు సంపూర్ణ ఆరోగ్యం కోసం గ్రామస్థాయి రక్షణ దేవతలు మహాలక్ష్మి మాంకాళి పెద్దపోచమ్మ లంబడవ్వ ముత్యాలవ్వ నల్లపోచవ్వ మారెవ్వ కంచిపోచవ్వ మైసవ్వ ఎల్లమ్మ శివ శక్తులకు గ్రామస్థాయి దేవతలకు ప్రత్యేక ధూప దీప నైవేద్యాలు కుడుములు గుడాలు కుంభాన్నము పసుపు కుంకుమ మేకలు పొట్టేళ్ల రక్త తర్పణచే పోతరాజుల విన్యాసాలచే డప్పుల వాయిద్యాలచే గ్రామ పెద్దల నేతృత్వంలో నేడు ఊర పండుగ ఘనంగా జరిగింది। Thank you।
కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న వ్యాపారేతర భూముల రిజిస్ట్రేషన్లలో 10 రిజిస్ట్రేషన్లు 2 సెల్ డీడ్లు చేయడం జరిగిందని వారం రోజుల్లో కేవలం 10 రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు చేయడం జరిగిందని ప్రజలు తెలంగాణ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సంజయ్ రావు తెలిపారు। आर्मूर जॉइंट सब रजिस्ट्रार कार्यालय में 12 रजिस्ट्रेशन जगना इंदो रे गिफ्ट डीड 10 रजिस्ट्रेशन सेल डीड जगह वीट तालूक विति 20 निमशा इच्छे जरूर पब्लिक चला सतोष का उ अंदर की चेस्ना तुम स्लाट बुकिंग इप्तवरकूर वोरदेसा वारी रजिस्ट्रेशन पेपर्स अंदे निजामाबाद रूरल निजर्ग इंदलवाई मंडलंलो गौरारं लिंगापूर वेंगलपाड कोट्टकोट तंडा प्रजलु नेडु गौरारं नुंडि अक्रमंगा इसुकनु तरलिस्तुन्नारनि नालुगु ग्रामाल प्रजलु आरोपिस्तुन्नारु। दर्पल्लि रादारिपै रस्ता रोको निर्वहिंचारु। ई संदर्भंगा वारु मात्लाडुतू रेवेन्यू मैनिंग पोलीस शाखल अधिकारुलकु अक्रम इसुक व्यापारुलु लंचालु इस्तू इसुक रवाणानु प्रोत्साहिस्तुन्नारनि इंदुकु अधिकार स्थानिक प्रजा प्रतिनिधुल अंड सहितं इसुकासुरुलकु उंदनि आग्रहं व्यक्तं चेशारु। इसुकनु अक्रमंगा रवाणा चेस्ते भूगर्भ जलालु तग्गि వ్యవసాయం చేయడానికి నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ ఇసుక రవాణాను నియంత్రించాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు। क्या माफिया डाल ला मेन डाल आर्मूर पट्टणम रामनगर को चेंदिन उप्पाल गोवर्धन इंदलवाई मंडलम नल्लवेल्ली की चेंदिन ममता गत 7 संवत्सरालुगा प्रेमिंचुकुन्नारु। प्रेमिंचि पेल्लि चेसुकुंटानने चेप्पि मोसं चेशाडनि प्रियराल ममता न्यायं चेयालनि कोरुतू महिला संघालतो कलिसि धर्नाकु दिगिंदि। ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా గోవర్ధన్ తాను ప్రేమించుకుంటున్నామని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు తనను కాదని పత్తేపు గ్రామానికి చెందిన మరో అమ్మాయితో ఈ నెల 22న పెళ్లి కుదుర్చుకున్నాడని దీంతో గోవర్ధన్ దుకాణానికి వెళ్లి మహిళా సంఘ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగింది। ఈ విషయంలో మహిళా సంఘాల సభ్యులకు గోవర్ధన్ కుటుంబ సభ్యుల మధ్య వివాదం నెలకొంది। గోవర్ధన్ కుటుంబ సభ్యులు అతనిని కారులో తీసుకెళ్లాలని యత్నించగా మహిళా సంఘాల సభ్యులు కారును అడ్డుకున్నారు। మమత మహిళా సంఘ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి అనంతరం గోవర్ధన్ ఇంటి ముందు బయటాయించారు। మహిళా సంఘ సభ్యులు మాట్లాడుతూ మమతకు న్యాయం జరిగే వరకు ఇంటి ముందు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు। आ जा रे आ जा रे।
బాబా గోవర్ధన్ ఇక్కడనే ఉంటాడు, జనాయత్ నగర్లో ఉంటారు, షాపు మహేశ్వరి జ్యువెలర్స్లో ఉంటుంది. ఆయన నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు. 7 ఇయర్స్గా అలా కంటిన్యూ చేస్తూ నన్ను అన్ని విధాలుగా వాడుకొని ఇప్పుడు వేరే పెళ్లి చేసుకుంటా అని 22 తారీఖు పెళ్లి పెట్టుకున్నాడు. అందుకే నేను ఇక్కడికి వచ్చిన నాకు ఆయనతోనే పెళ్లి కావాలి. అమ్మాయి ఫతేపూర్ బ్రేకప్ అయిన వేరే వాళ్ళతో నాకు సంబంధం అంట కట్టి బ్రేకప్ అయిపోయింది. నువ్వు ఏడాకా పోతే పో, ఎంత కేసు పెట్టుకుంటే పెట్టుకో, 7 గంటలకి రెడీ. కానీ నేను మాత్రం నేను పెళ్లి చేసుకున్నాను. నేను ఆయననే పెళ్లి చేసుకుంటా, ఆయన తప్ప వేరే వాళ్ళని ఎవరిని చేసుకుంది. పాత బస్టాండ్లో మహేశ్వరి జ్యువెలర్స్, ఆర్మూర్లో పాత బస్టాండ్లో మహేశ్వరి జ్యువెలర్స్, అతను గోవర్ధన్ అనే అబ్బాయి. మమత అనే అమ్మాయిని లవ్ చేసి 8 సంవత్సరాల నుంచి నానుస్తూ ఉన్నాడు. పెళ్ళి చేసుకోమని అంటే చేసుకుంటా అని చెప్పేసి, ఆమె తర్వాత వాళ్ళ చెల్లెలు కూడా పెళ్ళైపోయింది. అప్పుడు కూడా పెద్దలందరూ కూడా అడిగిండ్రు. అడిగినప్పుడు కూడా ఏమన్నాడు, నాకు 2 ఇయర్స్ టైం కావాలా, నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత చేసుకుంటాను. ఇప్పుడు తోడు 2 సంవత్సరాలు అయిపోయేసరికి ఇప్పుడు ఏమంటాడంటే, నేను పెళ్ళి చేసుకోను, నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి దాటేయాలని ప్రయత్నిస్తున్నాడు. మళ్ళీ కాకుండా అక్రమ సంబంధం ఉందని వీళ్ళిద్దరు దిగిన ఫోటోలోనే వేరొని ఫోటో ఇచ్చేసి వాడు అట్లా చూపించి ఈమె ఇతనితో అక్రమ సంబంధం ఉందని చెప్పేసి ఇచ్చేస్తున్నాడు. అట్లాంటివి ఏం చేసినా ఏదైనా ఈరోజు మేము అడుగుతామని పోయినాము. అక్కడ పోతే ఏం చేసిండంటే తప్పించుకొని వెళ్ళిపోయిండు. సెటర్ బీటర్ అన్ని మూసేసిండు, చాలా మంది కూడా నిండిండ్రు. వాడు తప్పించుకొని రోడ్డు మీదనే కారు పట్టి, మాతో వచ్చిన ఒక లేడీని కూడా కారు పట్టి డ్యాష్ ఇచ్చి వాడు ఎంతమంది ఆపినన్నగా నాగకుండా వాడు వెళ్ళిపోయిండు. వాడు తప్పు చేయకపోతే వాడు వెళ్ళిపోయి పారిపోవాల్సిన అవసరం ఏంది? మేము అదేవిధంగా పోలీస్ స్టేషన్ వచ్చినాం. ఇప్పుడు కూడా వాడి ఇంటి దగ్గరనే అమ్మాయిని ఉంచుతాము. వాడు ఏం చేస్తాడా ఏంది అనేది మేము చూస్తాం సాయంత్రం దాకా. ఖచ్చితంగా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, వాడు చేసుకోకపోతే బలవంతనన్నా మేము పెళ్లి చేసి ఖచ్చితంగా మేము ఆయన ఏలుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఇప్పుడే కాదు, మేము ఎంతమంది ఇంకా ఇంతకంటే ఎక్కువ, మేము 20 మంది వచ్చినాం వచ్చి, కానీ ఇంకా 50 మంది ప్రతి మహిళకు కూడా మేము ఇంటిమేషన్ ఇస్తాము. అందరు నిలబడి ఒక మహిళకు అన్యాయం కాగా ఎవ్వరు చూడరు. వాణ్ణి మాత్రం అస్సలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దయచేసి చెప్తున్నా ఏంటంటే, ఫతేపూర్ నుంచి ఒక అమ్మాయినట ఇక్కడికి సెటిల్మెంట్ చేసిండట, 22 తారీఖు పెళ్ళిందట. ఆ అమ్మాయిని కూడా ఇవ్వకుండా వాడికి బలి చేయొద్దని పదే పదే చెప్తున్నాము. మేము అవసరమైతే కూడా ఫతేపూర్ పోయి అక్కడ ఫతేపూర్లో కూడా అమ్మాయితో మాట్లాడి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఇప్పుడే వెళ్తాం ఫతేపూర్ కూడా. ఆర్మూర్ పట్టణంలో కుమార్ నారాయణ భవన్లో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల వాగ్దానాలను విస్మరించి కార్మిక చట్టాలను హరిస్తున్నారని, దీనికి నిరసనగా ఈ నెల 26వ తేదీన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని వారు కార్మికులను కోరారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల పేరుతో కార్మిక హక్కులను కాలరాస్తుందని వారు విమర్శించారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు నెలకు 10,000 చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, రక్షణ రంగాల్లో విదేశీ పెట్టుబడులను నిషేధించాలన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులను భర్తీ చేయాలని, ఎన్నికల వాగ్దానం ప్రకారం 10 లక్షల కొలువులు వెంటనే ఇవ్వాలని, రైతు వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలన్నారు. కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టిన 15 డిమాండ్లను పరిష్కరించాలని వారు మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు ముత్తన్న దాసు, పల్లపు వెంకటేష్, సురేష్ శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కార్మిక ప్రజాధిక విధానాలు అవలంబిస్తా ఉన్నాడు. గతంలో కార్మిక సంఘాల జేసీ ఆధ్వర్యంలో అనేక సార్లు సార్వత్రిక సమ్మె చేసిన చెబుతూ శిల్పులు నడుస్తా ఉన్నాడు. కాబట్టి నరేంద్ర మోడీ మాసిస్టు పాలనకు వ్యతిరేకంగా, దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు, రైతులు అందరూ కూడా సంయుక్తంగా రేపు నవంబర్ 2న సమ్మె పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెను జీవితం చేయాలని చెప్పి కార్మిక సంఘాల జేసీ తరఫున, ఇప్పుడు తరఫున కార్మికులు పని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ కోవిడ్ వల్ల అనేక సమస్యలతో సతమతమైనటువంటి కుటుంబాలకు నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో కానీ రక్షణ రంగంలో కానీ విదేశీ పెట్టుబడులు నియంత్రించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే కార్మిక చట్టాలని సవరణ పేరుతో కార్పొరేట్లకు ఉద్యమం చేసినటువంటి విధానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కార్మిక చట్టాల పోరాట సాధించిన వాటిని పగటిపతికి అమలు చేసి ఈ దేశంలో ఉపాధి భద్రత కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల్లో ప్రతి ఏడాది 10 లక్షల మంది కొలువులు ఇస్తానని చెప్పి మోడీ హామీ ఇచ్చిండు. ఆ హామీని మాటదక్కదు కాబట్టి ఇప్పటికే నిలబెట్టుకోవాలి. వెంటనే కార్మిక సంఘాలతో చర్చ జరిపి కార్మికులు పెట్టినటువంటి 15 డిమాండ్లను
చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కూడా ఒకటి ఒకటి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తా ఉంది. అందులో భాగమే ఒక ఎన్డీఏ కానీ అట్లాగే బ్యాంకులు కానీ ఇవాళ రైల్వే కానీ వీటన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తామని ఇందులో ఉన్నటువంటి కార్మికులు ఇవాళ రోడ్డు మీద పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం గురించి ముఖ్యంగా ఈరోజు ఏదైతే కార్మికులందరూ రోడ్ల దగ్గరికి వస్తా ఉన్నారో వాళ్లకు కనీస వేతనం కానీ ఈరోజు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో కార్మికులు ఉంటారు. కాబట్టి కరోనా సందర్భంగా గత 8 నెలల నుంచి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకి తినడానికి మరి బియ్యం కానీ కనీస వేతనాన్ని కానీ ఇవ్వాలని చెప్పేసి రేపు నవంబర్ 26 నాడు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటిగా కార్మిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 7 సంవత్సరాల కిందటి నుంచి చెబుతున్నటువంటి మాటల్లో ఒకటి ఇవాళ నడుస్తున్నటువంటి వివరిస్తున్నటువంటిది ఒకటి. ఇవాళ ఇటువంటి మొండి విధానం చేసినటువంటి ట్రంప్ గతికి ఏం పట్టిందో రేపు ఆయన సోపతి పట్టిన నరేంద్ర మోడీ కూడా అదే దాన్ని పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి కార్మిక వర్గం నవంబర్ 26 నాడు జరిపేటువంటి సార్వత్రిక సమ్మె అఖిల భారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు కార్మికులు విద్యార్థులు మేధావులందరూ దానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తాం. ఆర్మూర్ మామిడిపల్లి చౌరస్తాలో ఎస్ఐ యాదగిరి బృందం ఆదివారం రాత్రి వాహనాల తనిఖీ చేశారు. 25 మందికి జరిమానా విధించడం జరిగిందని వాహనదారులు తప్పకుండా ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలను సంబంధితులు ఉంచుకోవాలని ఎస్ఐ సూచించారు. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో సిపి సార్ ఉత్తర్వు ప్రకారం మరియు ఆర్మూర్ ఏసీ గారి ఉత్తర్వు ప్రకారం
మామిడిపల్లి చౌరస్తాలో వాహన తనిఖీ నిర్వహించడం జరిగింది. వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్, వితౌట్ హెల్మెట్ అండ్ వితౌట్ ఇన్సూరెన్స్ వాళ్లకు జరిమానా విధించడం జరిగింది. ఇప్పుడు సుమారు ఒక 20 కేసుల వరకు వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్, వితౌట్ హెల్మెట్ జరిమానా విధించడం జరిగింది. మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నిర్వహించబోతున్నాము. వాళ్ళకు తప్పనిసరిగా హెల్మెట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ అన్నీ కూడా పెట్టుకోవాలని మా పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామ ఆర్మీ జవాన్ జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మృతి. ఘనంగా నివాళులు అర్పించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, సిపి కార్తికేయ. పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో అమరులైన వీర జవాన్లకు నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు. ఇదొక నీచమైన చర్యగా విమర్శించిన ఆర్మూర్ బీజేపీ పట్టణ శాఖ నాయకులు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన జరిగే సమ్మెను విజయవంతం చేయాలని కోరిన కార్మిక సంఘాల జేఏసీ నాయకులు. బాల్కొండ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించిన పూర్వ పండుగ. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడు ఉప్పాల గోవర్ధన్ ఇంటి ఎదుట ప్రియురాలు ఔసుల మమత మహిళా సంఘాలతో ధర్నా. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఇందల్వాయి మండలం గౌరారంలో అక్రమంగా ఇసుక తరలింపు. నిరసనగా 4 గ్రామాల ప్రజలు దర్పల్లి రహదారిపై రాస్తారోకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.